అందరికీ నమస్కారం అండి. 19వ తారీఖున ఫిబ్రవరి 19వ తారీఖున నాంది మీ ముందు థియేటర్స్లో రాబోతుంది. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ సినిమా గురించి. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు కామెడీ సినిమాలు ఎక్కువ చేస్తూ వచ్చాను. మధ్య మధ్య నా కెరియర్లో ఒక నేను కానీ, శంభో శివ శంభో కానీ, గమ్యం కానీ, మహర్షి లాంటి కొంచెం క్యారెక్టర్ సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేయడం జరిగింది. ఈ సినిమా నాకు మహర్షి తర్వాత మా ఈ డైరెక్టర్ విజయ్ కనకమాటలు గారు అప్రోచ్ అయ్యి ఆ పర్ఫార్మెన్స్ చూసి మహర్షిలో బాగుందని, మెచ్యూర్డ్గా ఉంది, నాకు ఇలాంటి బాయ్ నెక్స్ట్ డోర్ కావాలి అని తను చూస్ చేసుకుంటూ జరిగింది క్యారెక్టర్. అక్కడి నుంచి మేము అంటే ఈ సినిమా ఇట్స్ ఆల్ అబౌట్ అంటే మీరు ఖైదీలో చాలా సినిమాలు చూసుంటారు, ఖైదీగా హీరో లేకపోతే కోర్ట్ డ్రామాలు ఎక్కువ చూసుంటారు. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పుడు ఒక అండర్ ట్రయల్ ఖైదీ అంటే ఇప్పటివరకు ఎవరు టచ్ అయిన పాయింట్, వాళ్ళ గురించి డిస్కస్ చేయలేని పాయింట్ ఫస్ట్ టైం డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ లైఫ్లు ఏమవుతున్నాయి అంటే తప్పు చేసామా చేయలేదా అని కూడా తెలియకుండా శిక్ష అనిపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ తాలూకా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళందరూ ఎంత డిస్టర్బ్ అవుతున్నారు. ఒక పర్సన్ లోపలికి వెళ్తే రాంగ్ఫుల్లీ ఏదో చైన్ తప్పుకి లోపలికి వెళ్తే ఎలాగ శిక్ష అనుభవిస్తున్నాడు, ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. అండ్ ఈ సినిమాలో అంటే అందరూ అనుకుంటున్నారు ఏంటంటే ఇంత నాంది అనేటప్పటికి ఇది దీంట్లో అసలు కామెడీ ఉండదు అంటే కామెడీ ఉంటుందండి. అంటే అవసరం చోట ఉంటుంది. ఇది ఒక నేను ఒక హీరో హీరోయిన్ అని చెప్పను, నేను వరలక్ష్మి హీరో హీరోయిన్ అని ఈ సినిమా మాకిద్దరికి డ్యూయెట్లు అలాంటివి ఏమి ఉండవు అండి. బట్ ఇది చాలబోట్ ఒక క్యారెక్టర్ అండి. నేను బిలీవ్ చేసింది హీరోగా కాకుండా ఈ సినిమాని ఒక క్యారెక్టర్ సూర్యప్రకాష్ అని ఒక క్యారెక్టర్ అతను బిలీవ్ చేసి ఆ క్యారెక్టర్ బిలీవ్ చేసి చేయడం జరిగింది. సో కొత్తగా అంటే ఇప్పటివరకు మీరు నరేష్ అనేటప్పటికీ ఒక కైండ్ ఆఫ్ యాక్టింగ్ చూస్తుంటారు, బట్ ఈ సినిమాలో కొంత మెచ్యూరిటీతో పర్ఫార్మెన్స్ చూస్తారు. డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్, ఎందుకంటే కొంచెం కొత్తగా చేశాను, బాగా చేశాను అని అందరూ అంటున్నారు. సో వాంట్ ఆడియన్స్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ మీరు అంటే మీ ఫీడ్బ్యాక్స్ కోసం వెయిటింగ్. బట్ ఈసారి మాత్రం వెరీ కాన్ఫిడెంట్, అంటే మన ఒక సినిమా చేస్తున్నప్పుడు 2వ రోజు 3వ రోజు తెలిసిపోతుందండి. అంటే కథగా చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది, విజువల్గా మన షూటింగ్కి వెళ్ళినప్పుడు స్పాట్లో తీయగలుగుతాడా తీయలేడా అనేది మనకు 2వ రోజున 3వ రోజున అర్థమైపోతుంది. బట్ నాకు విజయ్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా అంటే ఒక హీ నోస్ వాట్ అంటే డెఫినెట్గా మంచి డైరెక్టర్ అవుతాడు, టాలీవుడ్కి మళ్ళీ ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ అవుతాడు అని మాత్రం డెఫినెట్గా చెప్పగలుగుతాను. అండ్ టీమ్ అండి, ఇట్స్ నాట్ అబౌట్ విజయ్ అండి, అందరూ కష్టపడ్డారు. విజయ్ ఈ సినిమా కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడు, డిఓపి సిద్ధ అండి, అలాగే అబ్బురవి గారి మాటలు క్రిస్ప్గా ఉన్నాయి. అంటే మాకు కావాల్సింది ఏంటంటే ఒక 1.5 పేజీ డైలాగ్ చెప్పాలి, అంటే ఉన్న కంటెంట్ని ఒక లైన్లో చెప్పాలి. సో అబ్బురవి గారు ఆ మాటలు చాలా బాగా రాశారు, చోట ప్రసాద్ గారు ఎడిటరు అండ్ బ్రహ్మకడ్లి గారు వీళ్ళందరితో చాలా ఫస్ట్ టైం అండి. అండ్ ఇట్స్ ఎ యంగ్ టీమ్ అండి. సో నేనైతే బాగా ఎంజాయ్ చేసి సినిమా చేశాను. అండ్ ఫిజికల్గా కూడా అంటే నేను కష్టపడ్డామంటే కామెడీ సినిమాలో జనరల్గా ఏముంటుందంటేనండి, డైలాగ్ టు డైలాగ్ డైలాగ్ టు డైలాగ్ ఒక 6 పేజీలు 7 పేజీలు సీన్ ఒకటే షాట్లో వెళ్ళిపోవచ్చు, అంటే కౌంటర్ 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 వెళ్ళిపోతాం. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పుడు నేను ఫిజికల్గా బాగా లడ్డుబాబు తర్వాత ఎస్పెషలీ ఆ చైన్తో కట్టేసి ఉల్టాగా కట్టి చేసే సీన్స్ కానివ్వండి, ఎలాంటి ఆ టార్చర్ సీన్స్ అప్పుడు కానివ్వండి, అది బాగా ఫిజికల్గా కష్టపడ్డాను. సో అది దట్స్ వాట్ ఐ కెన్ సే. సో డెఫినెట్గా మేము పడ్డ ఫలితం కష్టానికి ఫలితం వస్తుందని ఫిబ్రవరి 19వ తారీఖున మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమాని చూసి పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకున్న ర్యాంక్ కోసం కొత్త కథలు ఎంచుకోవడం, నాంది అనేది ఒక కొత్త స్టోరీని చెప్తుంది గత చిత్రాలతో పోలిస్తే. సో ఇదే మీకు నాందే ఇంకో కొత్త సినిమా చేయడానికి కూడా ఇక్కడి నుంచి చేస్తుంటారు డిఫరెంట్ క్యారెక్టర్ అలాగే కదండి. ఇప్పుడు కంటెంట్ అండి, ఇప్పుడు కొంచెం ఓవర్ ఇయర్ ఇప్పుడు నాకు నా ఏజ్ కూడా మారింది. అంటే నేను అల్లర్లు చేసినప్పుడు నా ఏజ్ వేరు అండి, ఇప్పుడు వచ్చినప్పుడు ఏజ్ వేరు. సో కొంత మెచ్యూరిటీ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా కావాలండి. సో నేను కామెడీ సినిమాలు చేసినప్పుడు కొంచెం మెచ్యూరిటీ చేద్దామని డెఫినెట్గా కొత్త సినిమా అండి. ఎందుకంటే చాలామంది నాకు మన ఫీడ్బ్యాక్స్ ఏంటంటేనండి, ఏదన్నా ఒక ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, కొంచెం కొత్త సినిమాలు చేయాలన్నా, మీలో ఉన్న ఆర్టిస్ట్ని తీసుకురావట్లేదు, కొంచెం అలాంటి సినిమాలు చేయండి, నాంది మన గమ్యం లాంటి సినిమా చేయండి, లేకపోతే శంభో శివ శంభో లాంటి సినిమా చేయాలని అంటే సీరియస్గా సినిమాలు చేయమని చాలామంది అడుగుతున్నారు అండి. సో డెఫినెట్గా ఈ సినిమా బాగా ఉంది, అందరికి నచ్చింది అంటే డెఫినెట్గా ఇలాంటి సీరియస్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తుంటాను, మధ్య మధ్య కామెడీ సినిమాలు కూడా చేస్తుంటాను, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను. లేదండి, అంటే వరలక్ష్మి అమ్మాయి గురించి ఒకటి చెప్పాలండి. ఎందుకంటే
ఒక కెరీర్ ఒక ఆర్టిస్ట్ ఒక హీరో కూతురు అయ్యి ఉండి తను జనరల్గా ఎవరైనా హీరో అవ్వాలో హీరోయిన్ అవ్వాలనే వస్తారు ఇక్కడికి. అన్నీ పక్కన పెట్టి ఆ ఇమేజ్ని పక్కన పెట్టి నేను ఏదైనా క్యారెక్టర్ చేస్తాను, మన క్రాక్లో విలన్ క్యారెక్టర్ చేసిన ఈ సినిమాలో ఒక లాయర్ క్యారెక్టర్ చేసిన షీ డస్ అంటే తను కథను నమ్ముతుంది, కథలో తన పాత్ర చిన్నదా పెద్దదా ఎంత ఇంపార్టెన్స్ వస్తుంది, ఎంత స్కోప్ ఉంటుందనే చూస్తుంది. సో ఒక మంచి పర్ఫార్మర్ అండి, అంటే బీ ఎనీ క్యారెక్టర్, అమ్మాయికి మీరు ఏ క్యారెక్టర్ ఒక టాంబాయ్ క్యారెక్టర్ ఉండి, ఒక రౌడీ క్యారెక్టర్ ఉండి, లేకపోతే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉండి, షీ హ్యాస్ దట్ ఎబిలిటీ టు క్యారీ ఎనీ రోల్ అండ్ అండ్ షీఈస్ వన్ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ఈ సినిమాకి బాగా కష్టపడింది, అందరికంటే ఎక్కువ కష్టపడింది వరలక్ష్మి అని చెప్పాలి. ఎందుకంటే కోర్ట్ డ్రామా అనేటప్పటికీ ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయండి తనకి శ్రీకాంత్ అయ్యంగారి మధ్యన. సో షీ హ్యాడ్ అంటే ఒక దాదాపు ఒక 8 పేజీలు 9 పేజీలు అండ్ నార్మల్ తెలుగు మాట్లాడటం వేరండి, అంటే కొంచెం మనం కోర్టుకు వచ్చేటప్పుడు కోర్టులో లా పాయింట్తో మాట్లాడటం అయ్యి కొంచెం కష్టం అండి. సో తను బాగా కష్టపడి చేసింది అండ్ ఈ సినిమాకి తనే అంటే డబ్బింగ్ కూడా చెప్పింది అండి తెలుగు వర్షన్ కూడా. అండ్ తమిళ్ డెఫినెట్గా అంటే మేము యాక్చువల్లీ అనుకున్నప్పుడు మామూలుగా తెలుగు అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత తమిళ్ అండ్ హిందీ రీమేక్స్ రైట్స్ అడుగుతున్నానండి. ఐ థింక్ డబ్బింగ్ అంటే రీమేక్ చేస్తారనుకుంటున్నాను 90%. అంటే కొత్తగా ఉందండి, అంటే అంటే బేసిక్ డైరెక్టర్కి కెమెరామెన్కి అంటే ముందు నుంచి ఎప్పుడు ఇదివరకు నవ్వుతా ఉండే అంటే అన్నీ వారండి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అంటే నేను నవ్వుతూ ఉండేవాడిని. బట్ నాకు ఈ సినిమా అప్పుడు నిజంగా తెలిసిందండి, ఎందుకంటే వాళ్ళు ముందే కంపోజ్ చేసుకుని ఎస్పెషల్లీ ఒక 360 డిగ్రీస్ అలా తిరుగుతూ ఉంటుందండి ఒక షార్ట్. సెకండ్ టీజర్ మేము రిలీజ్ చేసాం, దాని ముందే అనుకునండి వాళ్ళు ప్లాన్ చేసుకుని ఈ షార్ట్ ఇలా తీద్దాం. అండ్ నాకు కథ చెప్పినప్పుడు కూడా అంటే ఫస్ట్ కథ చెప్పినప్పుడు గుర్తుందండి నాకు విజయ్ ఒక సీన్ చెప్పాడండి, ఒక 6 నిమిషాలు ఒక షార్ట్ ఉంటుందండి, మొత్తం హీరో అండ్ వరలక్ష్మి ప్రియదర్శి అండ్ ప్రవీణ్ ఉంటారు, ఎక్కడెవరు మాట్లాడారండి అందరూ ఎక్స్ప్రెషన్ తోటి ఒక 6 నిమిషాలు ఒక నాంపల్లి నుంచి కుక్కట్పల్లి వరకు ఒక ట్రావెల్ చేసే సీక్వెన్స్ ఇది బాగుంటుందంటే నాకు కొంచెం టెక్నికల్గా వింటానికి బాగుంది, టెక్నికల్గా ఎలా తీస్తారనుకున్నాం బట్ తీశారు చాలా బాగా వచ్చింది. అంటే ఛాలెంజింగ్ షార్ట్లు చాలా తీశారండి, అంటే ఏ 1.5 మినిట్ 2 మినిట్స్ షార్ట్లు ఇలాంటి సినిమాలు మీకు అంటే లెంత్ షార్ట్లు ఉంటాయి బట్ అవి ఎందుకు ఊరికే మనం ఏదో కొత్తగా టెక్నికల్గా తీయాలని మాత్రం కాదండి, కొంచెం కొత్త సినిమాకి ఎసెన్షియల్ అలాంటి దాన్ని ఆ మూడ్తో ట్రావెల్ చేశారండి.